अंदर नमस्कार बंगार राजा अनिल నేను ముందే మాట్లాడలా బంగారరాజు మాత్రమే అన్న పొద్దుపొద్దునే ఏందమ్మా ఇది ఉదయాన్నే టీవీ పెట్టి మా నగర ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నాడు అని చూస్తే బొచ్చు పీకడం బొక్క వల్ల మళ్ళా ఇంకేం మాట్లాడతారంటే మళ్ళా అదే బొచ్చు పీకడం బొక్క మన భాషకి నేషనల్ లెవెల్లో అవార్డు వచ్చింది నెల్లూరులో ఒక ఆయన ఉంటారంట నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారంట నోటి మంత్రి అంట కదా నీటి మంత్రి కాదంట కదా అని చెప్పి గతంలో పేరు ఉండేది ఆ నీటి మంత్రి మంత్రి పదవి పోయినా కూడా నోరు మారలేదు అదే పద్ధతిలో ఉంది ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పదవిలో మాట్లాడకూడదన్న ఇకపోతే కపాటిపాలెంలో 9 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మీరు ఒక అడుగు అభివృద్ధి కూడా సాధించలేదు పైపెచ్చి ఈ రోజు 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకి టెండర్లు పిలుస్తారంట కార్పొరేషన్ లిమిట్ లో టెండర్లు పిలిస్తే తీసుకోవడానికి ఎవరు రారు ఎందుకంటే కార్పొరేషన్ లో డబ్బులు లేవు అందువల్ల మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు మిమ్మల్ని అడిగే జనసేన పార్టీ తరపున సూటి ప్రశ్నలు ఏంట్రా అంటే పోలవరం ఎప్పుడు అంటే అదేదో డేట్ ప్రకటించారు అదేదో ఉంది మళ్ళీ పెద్ద పెద్దగా చెప్పారు అయినా మాకు గుర్తు లేవు ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి మనం మాట్లాడుకోవలేదు ఋషికొండలో అంతలా కొండ సహజ సిద్ధమైన వనరులు దోపిడీ గురి అవుతున్నది అక్కడ ఏం చేస్తున్నారురా ఈ దోపిడీ అంతా రెవెన్యూ ఎక్కడ పోయిందిరా ఇది కొట్టడానికి హక్కు లేదురా అంటే మీ ఆనిముత్యం ఎవరో వైఎస్ఆర్సీపీ ట్విట్టర్లో పెట్టాడు అక్కడ సచివాలయం ప్లాన్ చేస్తున్నాడు మా జగనన్న అని ఎందుకు పెట్టాడో ఎందుకు తీశాడో తెలియలేదు మా జగనన్న తిట్టినట్టున్నాడు రాజధాని ఏదో మనం ఇంకా నిర్ణయించుకోలేదురా సచివాలయం అక్కడనే ఎట్ట అడ్రస్ చేస్తావని తిట్టినట్టున్నారు కాబట్టి మనం సాధించబోయేది ఏమీ లేదు మీ అభివృద్ధిని నమ్మాలంటే ముందు మీరు నగరంలో పోటీ చేయగలరా వైఎస్ఆర్సీపీ పార్టీలో మీకున్న పెచ్చర్తుల్ని ఆలోచించి చెప్పండి పెద్ద పెద్ద మనుషులందరూ అనిల్కి టికెట్ లేదు అనిల్కి సిటీ ఇయ్యొద్దు అంటున్నారంట ముందు అభివృద్ధి చేస్తారో చేయరో తర్వాత సంగతి మీకు సిటీలో టికెట్ ఉందా అది తేల్చుకోండి తర్వాత టికెట్ వచ్చిన తర్వాత మీరు గెలవగలరా లేదా అనేది రెండో ప్రశ్న మీరు చేసిన అభివృద్ధి అమోఘం ఎక్కడ నెల్లూరు నగరంలో ఒక అర కిలోమీటర్ రోడ్డు కూడా వేసిన పరిస్థితి లేదు 10వ డివిజన్లో కాలవ డ్రైనేజీ మోకాల లోతులోకి వచ్చి ఇళ్లలోకి రాలేకున్నాం బయటకు పోలేకున్నామని బాధపడుతుంటే ఇప్పుడే కలెక్టర్ గారికి కమిషనర్ గారికి అర్జీ ఇచ్చి వచ్చాం గతంలో 52వ డివిజన్లో వారాది మీద ఉండే 50 కుటుంబాలకి మీరు మాటిచ్చి మడం తిప్పనని చెప్పి ఆడ టిట్కో హౌస్లో అల్లిపురంలో బారేశారు మమ్మల్ని నగరంలో తీసుకొచ్చి నరకంలో బారేశారని బాధితులు చెప్పుకుంటా ఉన్నారు కరెంటు వైర్లన్నీ ఓపెన్ చేసేసి వైరింగ్లో తల పెట్టి ఒక చిన్నారి చనిపోయింది వేడుకలకు బృహత్కరంగా హాజరయ్యే మీరు మా ఓటర్ల చావుకి ఇంటికి రాలేకున్నారు పరామర్శించలేకున్నారు ఆ ఇళ్లలో నుంచి బయటికి రావాలన్నా అక్కడి నుంచి ఇంటికి లోపలికి ఇంటికి వెళ్ళాలన్నా కూడా నరక యాతన సాయంత్రం 6 దాటితే అల్లరి మోకల ఆగరాలు మందు దాగి అక్కడ అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు అయ్యా వాళ్ళందరూ కూడా ఓటర్లే మన సిటీ ఓటర్లే వాళ్ళ గురించి ఏం ఆలోచించేదిలే ఆ పక్కన వాళ్ళు ఏమంటున్నారు మనం ఏం మాట్లాడాలా ఎట్లా మాట్లాడితే ఎంత స్టైలిష్గా మాట్లాడితే మనం మీడియాలో పడతాం అనేది తప్పిస్తే అభివృద్ధి గురించి మీరు మాట్లాడలేరు పవన్ కళ్యాణ్ గారు ఏమడిగారయ్యా ఋషికొండని ఎందుకు కొట్టారు అంత పెద్ద సహజ సిద్ధమైన కొండ ఏర్పడాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ప్రకృతికి అడ్డంగా ఉన్నా ఆ ఋషికొండని ఎందుకు తవ్వారయ్యా అంటే మీరేం పీకలేరు మీరు మీకు బొక్కే మీ యువత అంతా వాడు వెనక తిరుగుతున్నారు వాళ్ళు వెనక తిరుగుతున్నారు అని ఏదేదో చెప్తున్నారు యువతకి ఉద్యోగ అవకాశాలు ఎప్పుడు ఇస్తారు ఖాళీగా తిరిగిన సమయానికి మేము లెక్క చెప్పుకుంటాం మా పిల్లలు లెక్క చెప్పుకుంటారు రాబోయే యువతరం అంతా కూడా మీకు అగెనిస్ట్గా ఉంది ఎందుకంటే వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా ఇవ్వడం లేదు ఒకసారి పథకాలు ఏమైనా ఎత్తేస్తే వాటి గురించి ఊసే లేదు ఉపాధి కల్పన కల్పించాలని చెప్పి ఆయా బీసీ ఎస్సీ ఒక మనకి ఉన్నాయి మన విభాగాలు ఆ విభాగాలకు వచ్చిన లోన్లన్నింటినీ వాడేస్తున్నారు దేనికి సంక్షేమ పథకాలకి సంక్షేమ పథకాలకు వాడి ఏదైనా సాంఘికంగా మనుషులు ఎదగాలంటే ఏ కులానికి చెందిన వారికి కూడా ఆర్థిక సహాయం అందే పరిస్థితి లేదు ఉద్యోగస్తులకి సరిగ్గా జీతాలు ఇవ్వరు పార్ట్ టైం ఉద్యోగస్తులకి పర్మనెంట్ చేయరు పర్మనెంట్ ఉద్యోగాలకి జీతాలు 1 నుంచి 20 తేదీ లోపల ఎప్పుడు వస్తాయో తెలీదు వాళ్ళ పీఆర్సీలు వాడేస్తారు వాళ్ళ పిఎఫ్ని ప్రావిడెంట్ ఫండ్ని తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకుంటారు పైపెచ్చు ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగస్తుల జీతాల్లో పెన్షన్లో కోత విధిస్తారు ఇంత చేతగానితనంగా మన ప్రభుత్వం ఉంటే అవతలాల గురించి మనకు అవసరమా అనిల్ భాయ్ ఒక్కసారి ఆలోచించండి నేనేం అనలేదు ముందేం లేదు
బంగారు రాజా అనిల్ నెల్లూరు సిటీ నీకు టికెట్ ఉందా లేదా ఉంటే గెలవగలవా లేదా ఈ 5-6 నెలల్లో కపాడిపాలెంలో 7 కోట్లతో నువ్వు అభివృద్ధి సాధించగలవా ఇప్పుడే కమిషనరేట్కి పోయిచాను రోడ్డు చిన్న బడ్జెట్ అయితే వేస్తామన్నారు నీకు చాలా పెద్ద బడ్జెట్ ప్రకటించారు మీరు ఆలోచించుకొని చెప్పండి అయినా మాట తిప్పడం మడం తిప్పడం మన వైఎస్ఆర్సీపీ నాయకులకు అలవాటే జనసైనికులకి జనసైనికులకి పవన్ కళ్యాణ్ తీరే వెనక తిరిగే యువతకి మీరేమీ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకేం కావాలో స్పష్టంగా ఉంది టైం వేస్ట్ అయ్యింది అనుకోవట్లేదు మనం మేము జనసేన పార్టీ తరపున ప్రొటెస్ట్ చేసేటప్పుడు మేము సమాజాన్ని కాపాడుతున్నామని కోరుకుంటున్నాం కానీ మాకు ఏదో ఉద్ధరించాలని కోరుకోవట్లేదు ఖచ్చితంగా సమాజంలో చదివిన పిల్లలకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాం వ్యవస్థ బాగుపడాలని కోరుకుంటున్నాం అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాం దయచేసి వాటిపై దృష్టి సారించండి ఇంకెప్పుడు ప్రతిపక్షాల మీద నోళ్లు పారేసుకోవాలి